హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను సమ్మక్క సారలమ్మ మొక్కులు ఉన్నాయి కాబట్టి వేములవాడకైతే వెళ్ళాను ఫ్రెండ్స్, దర్శనం రాజన్న దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను. మంచిగా దర్శనం అయిండు దేవుడు, పూషవ తల్లి, రాజన్న, రాజరాజేశ్వర స్వామి. అయితే నాకైతే కన్నుల పండుగ అయిపోయింది ఫ్రెండ్స్. ఫుల్ జనాలు జనాలు ఎప్పుడో కానీ సమ్మక్క పున్నం ముందు పోవాలి పోవాలి అనే ఆశ నాకు ఈ సంవత్సరం నెరవేరింది ఫ్రెండ్స్. మీకు కూడా అన్ని కోరికలు నెరవేరాలని రాజన్నకు, రాజరాజేశ్వర స్వామికి నేను మనస్సు వాచ కర్మన మీ అందరి కోసం వేడుకుంటున్నాను, నా కోసం కూడా అందులో లాస్ట్కు. అంతే కదా ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మొత్తానికైతే ఆ జనాలు వాళ్ళందరినీ చూపిస్తా. ఎంత జనాలు అంటే అంత జనాలు ఉన్నారు. మొత్తానికైతే దర్శనం అయితే అయింది. ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నాకు. ఎప్పుడైనా కానీ అందరు వెళ్తుంటారు, ఎందుకంటే సమ్మక్క పున్నము, సమ్మక్క సారలక్క పున్నం ముందట అందరు వేములవాడ ప్రతిసారి వెళ్తుంటారు. నేనైతే ఏం చేస్తా అంటే ఇక్కడ దగ్గర ఉన్న శివయ్యను దర్శనం చేసుకొని వచ్చేస్తా. ఏం చేద్దాం ఫ్రెండ్స్, అన్ని కాలాలు కూడా మనవి కాదు, అనుకూలంగా ఉండవు కాబట్టి ఇక్కడ ఏదో శివుని గుడికి వెళ్ళి దండం పెట్టుకొని అదే అనుకుంటా ఫ్రెండ్స్. ఎప్పుడైతే వెళ్ళలేదు, ఈసారి వెళ్ళినందుకైతే నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. ఇంకా అందరినీ చూపిస్తా ఎంత జనాలు. నాకైతే సౌండ్స్ అవి ఇవి ఇయ్యరాదు కాబట్టి అలాగే సౌండ్స్ మీరు భరించాల్సిందే. రెగ్యులర్గా మొత్తం ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్, చూసి ఆనందపడండి. ఎందుకంటే మీ ఆనందమే నా ఆనందం. ఎందుకంటే మీరందరు బాగుండాలి, నేను కూడా బాగుండాలని నేను కోరుకుంటా. అది అంతే ఫ్రెండ్స్ నాకు. ఇంకా ఉంటా ఫ్రెండ్స్, చూడండి. ఉండాలా ఫ్రెండ్స్, చూద్దాం రాజన్న ఎట్లున్నాడో. ఇక్కడ వాగు దగ్గర ఇక్కడ వెళ్తున్నాం. ఆంజనేయ స్వామి, శివుడు అన్ని అభిషేకం జరుగుతుంది చూడండి. ఆగ్రహాలు కూడా ఉన్నాయి. భక్త ఆంజనేయ స్వామి ఉప్పుగడ్డ, ఉప్పగడ్డ నాకు ఉప్పగడ్డ. కుషమ్మ తల్లికి వెళ్ళే దారి షాప్స్ చూడండి ఎట్లున్నాయా, స్ట్రీట్ షాప్లు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు చూడండి. ఇవన్నీ గాజులు, దేవుని ప్రతిమలు చూడండి ఎంత బాగుంది. సూపర్ ఉన్నాయి, అన్ని రకాల షాపులు. బోనాలన్నీ నైవేద్యం పెట్టి తిరిగి వస్తున్నారు వీళ్ళంతా. చిలకలండి, చిలకలు కాయదు చిలకలు. ఇంకా గుడి ఓపెన్ కోసం ఇలా మొత్తం దవ్వేస్తున్నారు. ఇంకా ఇక్కడ కూడా గోపురాలు కడతారంట. ఇక్కడ అమ్మవారు ఉంటుంది చూద్దాం, పదండి.
అమ్మవారిని చూసి ప్రతి పూర్ణమ తల్లి దగ్గరికి కూడా భవానీ అమ్మ మా తల్లి అందరినీ సరళంగా తీసుకోమ్మా తప్పకుండా దర్శనం. చాలా త్రిపుర సుందరి ఓం నమో నారాయణ ఓం నమ శివాయ తల విషయం జనాలు సోమవారం రోజు అనంత పద్మనాభస్వామి ఫుల్లు జనాలు ఉన్నారు సోమవారం రోజు ఇక దర్శనానికి వచ్చినాం మేము. కొబ్బరి ఉన్నాయి కదా, కొబ్బరికాయలు ఉన్నాయి కదా, దర్శనం అయింది, కొబ్బరికాయ తెచ్చినాం కదా.
అవన్నీ కూడా మొక్కలు అవుతుంది. ఇక్కడ అమ్మవారు ఉంటుంది చూద్దాం. పదండి అమ్మవారిని చూసి పత్తి పోషణ మండలి దగ్గరికి పోదాం. భవానీ అమ్మ మా తల్లి అందరినీ సలంగా తీసుకోమ్మా. కోకుండా దర్శనం అండి.